ములుగు జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ శబరీష్ సమక్షంలో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లకు చెందిన నుపా భీమా అలియాసు సంజు, ముచ్చక్కి దుల్డో అలియాసు సోని, వాజేడు మండలం ప్రగళ్లపల్లికి చెందిన పుల్లూరి నాగరాజు అలియాస్ జగత్ జనజీవన స్రవంతిలో కలిశారు. వారికి ఎస్పీ శబరీష్ రివార్డు అందజేశారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజావేదికల ద్వారా ప్రజల కోసం పాటుపడాలని వారికి ఎస్పీ సూచించారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న అన్ని లీడర్స్ అండ్ పార్టీ మెంబర్స్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మావోయిస్ట్ ఐడియాలజీకి ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా సహకరించట్లేదు, వారికి ఎలాంటి నమ్మకం కూడా లేదు. అలాగే ఐడియాలజీ హ్యాస్ లాస్ట్ ఇట్ సిగ్నిఫికెన్స్ అండ్ రిలెవెన్స్. సో ఐ అపీల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు సరెండర్ బిఫోర్ అస్ వితౌట్ ఎనీ ఫియర్. సరెండర్ అయిన వాళ్ళకి వారి పేరు మీద ఉన్న రివార్డులు కానీ, అలాగే వాళ్ళకి కావాల్సిన రిహాబిలిటేషన్ మెజర్స్ కూడా డెఫినెట్లీ అన్ని రకాల హెల్ప్ చేసే విధంగా మనము ప్రభుత్వం తరఫున డెఫినెట్లీ కృషి చేస్తాం.